మంత్రి గారితో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రివ్యూ జరుగుతూ జరిగింది. దాంట్లో భాగంగా ఒకసారి మీరు చూస్తే నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కరెక్ట్గా 14 నెలలైంది. గడిచిన 14 నెలల్లో మీరు చూస్తే మన స్కాచ్ అవార్డులు కూడా ఈ సంవత్సరం 8 పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి వచ్చింది, 13 ఐటీ శాఖకు వచ్చింది. సో ఇరిగేషన్ శాఖతో పోటీ పడుతున్నాం మేము. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపు 20,382 కోట్ల విలువైన పనులు ప్రారంభిస్తాం జరిగింది. దాంట్లో దాదాపు 16,000 కోట్ల పనులు పూర్తి చేస్తాం జరిగింది. నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రం జరగల ఇన్ని పనులు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున జరిగినాయి. ఇంక రాబోయే 1 సంవత్సరంలో ఇంకొక 20,000 కోట్ల పనులు ప్రారంభించబోతున్నాం. దాని వివరాలు కూడా మీకు చెప్తాను. అంటే ఈ 5 సంవత్సరాలు దాదాపు 40,000 కోట్లు నేను చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మీరు రోడ్లు తీసుకుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ఇచ్చారు, ఇప్పటికీ మీ అందరు తెలుసు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 250 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ లింక్ రోడ్లు పూర్తి చేయమన్నారు. ఆ లింక్ రోడ్లు కూడా 40% సీసీ రోడ్లు, అంటే సిమెంట్ రోడ్లు, మిగతా 60 బీటీ రోడ్లు. అవి ఇప్పటికీ జియోలు ఇష్యూ చేశాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ఇచ్చారు, 100 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలన్నిటికీ 2 సంవత్సరాల్లో, ప్లెయిన్ గ్రామాలన్నిటికీ 2 సంవత్సరాల్లో లింక్ రోడ్లు పూర్తి చేయాలని, ట్రైబల్ బెల్ట్ వచ్చేగల 3 సంవత్సరాల్లో పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 1 సంవత్సరంలో 4,000 కిలోమీటర్లు లింక్ రోడ్లు వేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు.